అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి, నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు మసాలా బౌల్. ఈరోజు వచ్చేసి మనము పుదీనా టమాటో రొటీ పచ్చడి అండి చూపిస్తాను ఎట్లా తయారు చేసుకుందాము. ఈ పుదీనా వచ్చేసి 2 కట్టలు తీసుకున్నానండి, పెద్ద సైజు కట్టలు. ఇట్లా ఇంత ఉన్నాయి కదండి, పెద్ద సైజువి 2 సైజులు తీసుకున్నాను, 2 కట్టలు తీసుకున్నాను. అలాగే టమాటో వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పటికైతే చూపిస్తున్నాను 1/2 కేజీ టమాటో. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఇవి సరిపోతాయండి, ఒక 20 నుంచి 25 వరకు తీసుకున్నాను. ఇది మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎల్లిపాయలు వచ్చేసి 8, జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తీసుకున్నాను, పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది, పసుపు తీసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పును. అలాగే పోపు దినుసులు అండి, అన్ని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. చూద్దాము ఎట్లా తయారు చేసుకుందాము రొట్టె పచ్చడి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి, వేడైపోయింది. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకుందాం మనం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. వేడైంది కదండి, ఇప్పుడు పుదీనా కడిగి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుందాం. ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకుందాం. మంచిగా వేగిపోయింది కదండి, తీసేస్తాం దాంట్లో తీసేస్తాం. అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయినాయి కదండి, తీసేస్తున్నాం. దీంట్లోనే మనం 1/2 కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేయించుకుందాం. ఇవి బాగా మగ్గే వరకు వేయించుకుందాం. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. టమాటా ఉడికిపోయింది కదండి, ఇది పక్కకు పెట్టేసి చల్లారనిద్దాము. తర్వాత మనం రోట్లో వేసుకొని చట్నీ తయారు చేసుకుందాం, రుబ్బుకుందాము. ఇప్పుడు చూడండి, దీంట్లో రోట్లో వేసుకొని దంచుకుందాం చట్నీ. పుదీనా వేగేసరికి చూడండి ఎంత చిన్న దగ్గరికి అయిందో, చాలా తక్కువైపోయింది. చూడండి ఇలాంటిది ఒకటి చిన్న రోల్ ఉంటుంది కదా మన దగ్గర, చిన్న సైజ్ తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇది దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుందాం కదా, జీలకర్ర వేసి దంచుకుందాం. చూడండి జీలకర్ర వేసి దంచుతుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో. తర్వాత ఇది పుదీనా వేసుకుందాం. పుదీనా చాలా మంచిది కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి ఎక్కువగా మా అమ్మ చేసేదండి, ఎక్కువగా మాకు చేను ఉండేది, దాంట్లో ఒక 2 మళ్ళల్లో కూరగాయలు అట్లా పెట్టేది అమ్మ. ఫ్రెష్గా దింపు వచ్చి ఎప్పుడప్పుడే ఇట్లా రొట్టె పచ్చడి, టమాటా
కర్రీ అలాంటివన్నీ చేసేది. వేగిపోయేది కదా, ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయ చేసుకుందాం. రొట్టెలో వేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఎప్పుడైనా కూడా మన మిక్సీ జార్లో ఏంటి అంటే అంత టేస్ట్ రాదు, దీనిలో టేస్ట్ వస్తుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, ఓపిక కావాలి. ఇది పచ్చిమిరపకాయలు మెదిగిపోయినాయి కదండి, ఇప్పుడు ఏం చేస్తామంటే టమాటా కూడా చల్లగైపోయింది ఆల్రెడీ మనకు. టమాటా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి, ఎక్కువ ఒకటిసారి వేసుకుంటే మనకు అంత తొందరగా మెదగదు. ఇది కొద్ది కొద్ది వేసుకుంటూ దంచుకుంది దంచేద్దాం పచ్చడి, కాకపోతే మెల్లగా దంచాలండి, లేదు కళ్ళలో పడుతుంది. ఇది కొద్దిగా చూసుకుంటూ మెదిగిపోయింది కదా, మళ్ళీ ఇంకా మిగతాది కూడా చూడండి మెరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ దాంట్లోనే రుచి చూద్దాము, ఉప్పు అయ్యిందా లేదా, సరిపడ ఉప్పు మళ్ళీ వేసుకుందాం లేదంటే. కొద్దిగా తక్కువైంది, మెరిగిపోయింది. ఇంకా తర్వాత మనం గిన్నెలను తీసేసుకొని పోపు పెట్టేసుకుందామండి. దీనికి పోపు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నామండి, తర్వాత పోపు కూర రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ పోసుకుందాము, ఎక్కువ అవసరం లేదు ఆయిల్ దీనికి. తర్వాత ఆయిల్ ఆల్రెడీ నేను పచ్చళ్ళ ఎల్లిపాయలు వేసి దంచినది పోయిందండి, వీడియో పోయింది. ఇలా పోపులో వేసుకుందాం, ఆయిల్ వేడైంది కదా, చిన్న చిన్న కట్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకుందాం. అవి ఎర్రగా అయిపోయినాయి కదండి, తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం కదా ఇందాక,
జీలకర్ర ఆవాలు మినపప్పు అవి వేసుకుందాం. తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. తర్వాత చట్నీ ఉంది కదండి, మనం ఇందాక దంచుకున్న చట్నీ దీనిలో వేసేద్దాం. చూడండి మనకు చట్నీ రెడీ అయిపోయింది కదా. వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన టమాటా పుదీనా చట్నీ దాంట్లో అట్లాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే, నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి చట్నీ పుదీనా టమాటా చట్నీ చూడండి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, చాలా రుచి ఉంటుంది. మనం రోట్లో దంచుకున్నాం కదండి, మిక్సీలో వేసే దానికంటే రోట్లో వేసుకొని దంచుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు కన్నా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా కామెంట్స్ పెట్టండి కింద మీకు నచ్చేటి ఏమైనా ఉంటే. చూడండి చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది చట్నీ, చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి, ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు కూడా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.